అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. పూటకో పార్టీ మార్చే వారిని నమ్మొద్దు అంటున్న సీఎం కేసీఆర్. అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసిన భాజపా. త్వరలోనే నీర చట్టాల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం. రోజు రోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం. నన్ను అంతమొందించేందుకే కుట్ర చేశారు అని చంద్రబాబు లేఖ. చంద్రబాబు నాయుడు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్న భువనేశ్వరి. ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సేగ. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ. ప్రపంచకప్లో పాకిస్తాన్కు ఎదురుదెబ్బ. ఇక వివరాల్లోకి వెళ్తే, భక్త రామదాస్ ప్రాజెక్టు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు వచ్చిన తర్వాత పాలేరులో రైతులు సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరులో నిర్వహించిన భారాసా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ వల్లే పాలేరుకు మోక్షం వచ్చిందని మాట్లాడిన నాయకులు నేడు ఉల్టా మాట్లాడుతున్నారు. నిజం నిప్పులాంటిది, సత్యం మారదు. తాండాలను ఎవరు పంచాయతీలుగా మార్చారో మీకు తెలుసు. పాలేరు నియోజకవర్గంలో భక్త రామదాసు ప్రాజెక్టు కట్టక ముందు భూముల ధర ఎంత, ఇప్పుడు ఎంత అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాపై భాజపా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో సత్తా చాటేందుకు అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. భాజపా అధిష్టానం శుక్రవారం మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మిథున్ కుమార్ రెడ్డిని బరిలోకి దించుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక్క అభ్యర్థి పేరుతో రెండో జాబితాను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సవాళ్లు విసురుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కర్తవ్య నిర్వహణలో అమరవీరుల బలిదానం ప్రేరణ కావాలని చెప్పారు. హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. 175 మంది ట్రైనీ ఐపీఎస్లు శిక్షణ పూర్తి చేసుకోవడంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైనీ ఐపీఎస్ల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. పెరుగుతున్న వాహనాలు పరిశ్రమల కారణంగా రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరుగుతుండగా, పడిపోతున్న ఉష్ణోగ్రతలు తీవ్రతను మరింత పెంచుతున్నాయి. కొద్ది రోజులుగా చలి పెరుగుతుండటంతో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తుండగా, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన సమయాల్లో నాణ్యత సూచి స్వచ్ఛం నుంచి మధ్యస్థాయికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీబీ కోర్టు జడ్జికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ పంపారు. తన భద్రత ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన 3 పేజీల లేఖ రాశారు. ఈ నెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపారు. తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని అందులో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిందని, దానిపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. దీంతో పాటు మరికొన్ని అంశాలను కూడా దృష్టికి తీసుకెళ్లారు. రాజమహేంద్రవరం జైలులో తెదేపా అధినేత చంద్రబాబు భద్రతపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రాణాలకు ముప్పు ఉందంటూ చంద్రబాబు రాసిన లేఖ తీవ్రంగా కలచివేస్తోందని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో పరిస్థితులపై మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. జైల్లో ఉన్న తన భర్త క్షేమంగా ఉండాలని, ఆయన భద్రత కోసం ప్రార్థిస్తున్నానని ఆమె చెప్పారు. ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సేగ తగిలింది. ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు మంత్రి నగరానికి రాగా, శుక్రవారం ఉదయం ఆయన బస చేసిన ఓ హోటల్ ఎదుట తెదేపా శ్రేణులు నిరసన తెలిపారు. మంత్రి హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారంటూ కార్యకర్తలు ప్రశ్నించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేసుకోవాలి కానీ వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి తెదేపా కార్యకర్తలపైకి దురుసుగా దూసుకొచ్చారు. కార్యకర్తలు కూడా దురుసుగా మంత్రి మీదకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 7వ ఎడిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఢిల్లీలో జరిగిన ఈ సదస్సులో ప్రధాని మాట్లాడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీని కాలం చెల్లిన ఫోన్తో పోల్చుతూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. 2014లోనే ప్రజలు ఆ ఫోన్లను వదిలేసి దేశ గతిని మార్చే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని ఆయన అన్నారు. పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ కూడా హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. షమ్సీ బౌలింగ్లో కీపర్ డీకాక్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా దక్షిణాఫ్రికా రివ్యూకి వెళ్ళిపోయింది. ఆల్ట్రాయిడ్స్లో బంతి వేలికి తాకినట్లు తీరడంతో బాబర్కు నిరాశ తప్పలేదు. దీంతో దక్షిణాఫ్రికాకు డిఆర్ఎస్ అలా కలిసొచ్చింది. శ్రీదేవి నవరాత్రులు ముగింపు సందర్భంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అఖండ అన్నదానం సుమారు 10,000 మంది భక్తులకు ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమం భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి తనయుడు గ్రంథి రవితేజ చేతుల మీదుగా ప్రారంభించాము అని ఆలయ కార్యనిర్వహణ అధికారి భద్రాద్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ 9 రోజులు ఉత్సవాలలో ప్రతిరోజు ఒక అలంకరణలో భక్తులకు మావుళ్ళమ్మ దర్శనం ఇచ్చారని, రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేశారని, ఈ రోజు అఖండ అన్న సమారాధనను అమ్మవారి ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తున్నారని, అమ్మవారి కృపా కటాక్షం రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు రామాయణం సత్యనారాయణ, ముత్యాల రామారావు, సిహెచ్ శేషగిరి, మావూరి సుందర్రావు, గోపిశెట్టి విజయలక్ష్మి, కోయ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానం నందు ఈరోజు దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు 9 రోజులు కూడా వివిధ రకాల్లో అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే ఈరోజు అమ్మవారి యొక్క అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే మా దేవస్థాన సిబ్బంది, మా ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు మీ అందరం కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కార్యక్రమం దగ్గరుండి నిర్వహిస్తున్నాం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం భీమవరం డిఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ ఆదేశాల మేరకు ఆయుధాలపై మార్క్ డ్రిల్ నిర్వహించారు. పోలీస్ గార్డ్ చేసిన విన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. పోలీస్ అధికారి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా స్కూల్ విద్యార్థులకు వెపన్స్ ఆయుధాలపై పూర్తి స్థాయిలో వివరించామని, జిల్లా ఎస్పీయు రవిప్రకాష్ నేతృత్వంలో పబ్లిక్ పోలీసులు మైత్రితో సమాజంలో ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కోవచ్చని అని తెలిపారు. దొంగలను పట్టుకోవడానికి పోలీస్ డాగ్స్ స్వెడ్ ఏ విధంగా పట్టుకుంటాయో చూపించారు. నేటి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని, యువత సమాజంలో మార్పులు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మనకి మన దేశంలో ఎవరైతే పోలీసులు అమరులయ్యారో వాళ్ళని స్మరించుకుంటా మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ వారోత్సవాలు చేసుకుంటామన్నమాట. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఏం చేసుకుంటామంటే ఓపెన్ హౌస్ అనే కార్యక్రమం భీమవరం సబ్ డివిజన్ గారి ఆఫీస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు వచ్చారు. జిల్లా ఎస్పీ గారు యు రవిప్రకాష్ ఐపీఎస్ గారు మన స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి పబ్లిక్తో, అంటే స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు భావి పౌరులుగా ఎదగాలి, అలాగే మన పోలీస్ సంబంధించిన పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది, క్రైమ్స్ ఎలా డిటెక్ట్ చేస్తాము, అట్లాగే వెపన్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద మనం ఎటువంటి వెపన్స్ వాడతాము, ఎలా అనేది వెపన్స్ డిస్ప్లే చేశాం. దాని గురించి వాళ్ళకి చాలా క్లుప్తంగా చెప్పారు. రాష్ట్రం విభజన చట్టంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను అమలు చేయాలని సిపిఎం పార్టీ ప్రజారక్షణ భేరీ బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం డోర్ టు డోర్ తిరిగి బహిరంగ సభను జయప్రదం చేయాలని కడప జిల్లా బుద్వేలో కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్నీలు మాట్లాడుతూ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని వారు తెలిపారు. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లి చాలీ చాలనటువంటి జీతాలు తీసుకొని జీవిస్తున్నారని రాయలసీమ ముందుగానే వెనుకబడిన ప్రాంతం కాబట్టి చాలా మంది నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాలు రావు అని నిరుత్సాహంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కడప జిల్లాలో కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా నాలుగు రోడ్ల కూడలినందు జరిగే భారీ బహిరంగ సభను పట్టణ ప్రజలు నిరుద్యోగ యువతి యువకులు విద్యార్థులు అభ్యుదయవాదులు ప్రజాస్వామ్య మేధావులు కళాకారులు ప్రజా సంఘాలు నాయకులు ప్రతి ఒక్కరూ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని పట్టణ నాయకులు ఆంజనేయులు సురేంద్ర సిపిఎం నాయకులు సుబ్బారాయుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయకుండా ఆపడానికి అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచనతో ప్రజారక్షణ వేరీ బస్ యాత్ర 1వ తేదీ బద్వేలు పట్టణానికి చేరుకుంటుంది. కాబట్టి బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులు మేధావులు ప్రజలు కార్మికులు ప్రతి ఒక్కరూ పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. బాబోయ్ కంపు కంపు దుర్వాసన తట్టుకోలేకపోతున్నాం, మా ముక్కులు పగిలిపోతున్నాయని పొగ నుంచి వచ్చే దుర్వాసన తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు వ్యక్తం చేస్తున్నారు. యనమదుర్రు కాలువ గట్టు మీద ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపాలిటీ వర్కర్లు అంటించారో లేక అక్కడ బహిర్భూమికి వెళ్లిన ఆకతాయిలు సిగరెట్ పీక ద్వారా అంటుకుందో తెలీదు, కానీ ఇక్కడ ప్లాస్టిక్ గ్లాసులు వ్యర్థాలు అంటుకొని మంటలు ఎగిసిపడి తద్వారా పొగ గాలికి రోడ్లపై వ్యాపించడంతో అటు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇటు డిఎన్ఆర్ కాలేజ్ వెళ్లే ప్రజలకు దట్టమైన పొగతో దుర్వాసన ప్రజల ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా భీమవరం పట్టణ ప్రొఫెసర్ మట్టలపూడి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ భీమవరానికి డంపింగ్ యార్డ్ లేకపోవడం పెద్ద లోకమని మున్సిపాలిటీ చెత్త సేకరణలో తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలు వేరువేరుగా స్వీకరించినప్పటికీ మున్సిపాలిటీ వర్కర్లు ఇవన్నీ ఒక్కచోటనే పాడేయడంతో యనమదుర్రు కాల్వగట్టుపై అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయని ఒక్కసారిగా చెత్త పేరుకుపోవడంతో వాటికి నిప్పు అంటిస్తున్నారని తద్వారా ప్రయాణికులకు దుర్వాసన తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ విషయాన్ని సంబంధిత మున్సిపల్ అధికారులు సీరియస్గా తీసుకొని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే క్యాన్సర్ మహమ్మారితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఇటువంటి ప్లాస్టిక్ దుర్వాసన పొగ వ్యాపి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని అటు పోలీసులు ఇటు మున్సిపాలిటీ స్పందించాలని కోరారు. దసరా శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా పట్టణంలోని మెంటేవారి తోటలో వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం జరిగిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు భక్తిభావంతో ఉన్నప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు. యువత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని సమాజంలో శాంతిని ప్రశాంతిని నెలకొల్పి ఐకమత్యంతో ఇటువంటి దైవ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాసును ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అభినందించారు. అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు మద్దాల సత్యనారాయణ సమతం తాతాజీ లీలా తోట భోగయ్య కోడె యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.